Sirisila Patnamloni Stanika Nehru Nagarloni Amba Bhavani Temple Hall lo Vaipani Workers Union General Body Samavesam CATU Adhvaryamlo Erpatu Chesaru. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రమణ జిల్లా ఉపాధ్యక్షులు మోషం రమేష్ గారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఒగ్గు గణేష్ అనే వ్యక్తి సిఐటియు అనుబంధంగా ఉన్న పవర్లూమ్ రంగం యొక్క అనుబంధ సంఘమైనటువంటి వైపని వర్కర్స్ యూనియన్ కి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడని ఇతను గత 15 రోజుల నుండి తరచూ మద్యం తాగుతూ అనేక మందిపై దురుసుగా ప్రవర్తిస్తూ ఎవరిని పడితే వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నందున అతను సంఘం నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కారణంగా కార్మికులందరి ఆమోదంతో వైషణి వర్కర్స్ యూనియన్ అధ్యక్ష పదవి నుండి అలాగే సిఐటియు నుండి తొలగిస్తున్నామని తెలియజేశారు. ఇక నుండి ఒగ్గు గణేష్ అనే వ్యక్తికి వైపని వర్కర్స్ యూనియన్ సంఘంలో ఎలాంటి బాధ్యతలు లేవని అతను ఒక కార్మికుడిగా మాత్రమే కొనసాగు తాడని ఇక ముందు వైపని కార్మికులు ఏమైనా సమస్యలు ఉంటే వైపని కమిటీ సభ్యులకు గాని సిఐటియు ఆఫీసులో గాని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైపని కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా సంఘానికి సంబంధించిన క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందున పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందున ఆయనను సిపిఎం పార్టీ నుంచి అట్లాగే వైపన్ సంఘం నుంచి సిఐటి నుంచి తొలగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వైపన్ కార్మికులు గమనించాలి. అట్లాగే ఇక్కడ ఉన్న ఆసాములు కూడా అందరు ఈ విషయాన్ని గమనించి రేపు పొద్దుగాల ఏమన్నా విషయం ఉంటే ఆయనను సంప్రదించద్దు. ఎందుకంటే ఆయనను సంఘం సంబంధించిన కాబట్టి ఆయనకు సిఐటి కానీ వైపన్ సంఘానికి కానీ అట్లాగే సిపిఎం పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేని సందర్భం తెలియజేస్తా ఉన్నాం.